శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి రోడ్ టెక్కలి తెంబూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర 18 నాటు బాంబులను ఒక బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనంపై బాంబులు తీసుకువెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకు ఇంకా ఎక్కడ నాటు బాంబులు ఉన్నాయో అన్న అనుమానం రావడంతో వారిని లోతుగా విచారణ చేపట్టారు. నాటు బాంబులతో దొరికిన ఆ ఇద్దరు ఎర్ర రాజేష్, రుంకు నవీన్ గా పోలీసులు గుర్తించారు. వారిది టెక్కలి మండల కేంద్రంలోని ఆంధ్ర వీధికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఇంతకు ముందు ఆది ఆంధ్ర వీధిలోని పందులను చంపిన కేసులో మరియు సంతబొమ్మాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల్లో వీరు ముద్దాయిలుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారు నివసిస్తున్న ఆది ఆంధ్ర వీధిలోని వారి ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. వరి పంట పొలాల్లో అడవి పందులను వేటాడేందుకు ఈ నాటు బాంబులను వినియోగిస్తారన్న విషయం పోలీసుల విచారణలో నిర్ధారణ కావడంతో వారిని అరెస్టు చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించినట్లు టెక్కలి సిఐఆర్ నీలయ్య మరియు ఎస్ఐ ఎన్ కామేశ్వరరావు తెలిపారు. ఎయిట్ బళ్ళు అక్కడ ఒక రెండు బళ్ళు ఇంకొక తీసుకొని వెళ్ళి బాబు అలాగా తాళాలు పట్టుకున్నా. చదువుకున్న వాళ్ళు యూత్ ఇలా కేసుల బారిన పడకుండా మీరు కొంచెం గౌరవప్రదంగా ఉంటే మేమంతా కూడా మంచి సహకారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి వచ్చినటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి